నేను డిఆర్ దగ్గరికి ఎందుకో రిపోర్ట్ నా పని మీద పోయినా అది రఫీకి చెప్పేసి పోయినా అతను నాకు చెప్పకుండా కడుపు వచ్చేసినాడు ఎమ్మెల్యే సార్ తెలియదు మాకు వచ్చేది తెలియదు మా లాగా నేను ఎగరగొట్టేది లేదు సార్ వచ్చానంటే కడుపు బొగడ సాలించినాను ఇతను చెప్పిపోయినా కదా చెప్పిపోయినా నేను కడపోతున్నాయా నేను అని సరిపో అన్నాడు ఆఫీసులో ఉండవాడు డిఆర్ కాడ డిఆర్ ఆఫీస్కి వచ్చిన ఆయన కూడా అయ్యో ఎందుకు వచ్చినావు ప్రజలకు ఇబ్బంది అని అప్పుడప్పుడే పరిగెత్తా వచ్చాను నేనేం ఎప్పుడు ఆలస్యం చేయను ఆడికి పోను ఆఫీసు తప్ప నేను ఏడు కానీ ఎందుకు కానీ పని చేసిపోతా అంటే రిజిస్టర్ మీటింగ్ కాదు మా ఎన్క్వైరీ రిపోర్ట్ ఇచ్చి నా పర్సనల్గా ఎన్ని ఉన్నాయి ఏపీ జైలు ఇది ఇవన్నీ ఇదో ఈఎల్ అది తీసుకొని అది ఇదో చూడండి లెటర్లు అన్ని ఎత్తుకొని వచ్చాను అందరూ వస్తామా ఈరోజు అతను చెప్పిపోయినా అయ్యా నేను డిఆర్ ఆఫీస్ పోతున్నాను ఎన్క్వైరీ రిపోర్ట్ ఇవ్వాలని కడప రూరల్ ఆఫీస్ ఉంది డిఆర్ ఎన్క్వైరీ ఆఫీసర్ నేను ప్రెసిడెంట్ ఆఫీసర్ ఆయన అంటే నాకు లెటర్ ఇమ్మన్నారు ఆ లెటర్ తయారు చేసుకుని ఎత్తి వచ్చినా సిటీ చెప్పి సార్ పంపించామా ఎవరు కట్ తీసుకోలేదని చెప్తున్నాను మా అడిగినా ఎవరు కట్ తీసుకోవద్దు చేయదు అంటే తీసుకోవడం లేదండి ఎవరు చెప్పిన ఎవరు అడగద్దు ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా ఉండడం కోసం ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క విధులకు మేము ఆటంకం కలిగించకూడదు కాబట్టి ప్రజలకు వాళ్ళు చేస్తూ ఉండే తప్పు 9కి రావాల్సిన వాళ్ళు 12 వరకు రాక ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఈ రెండు కారణాల కోసం మా నిరసనను వ్యక్తం చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు కింద కూర్చోవాలని చెప్పి కింద కూర్చొని మా నిరసనను వ్యక్తం చేస్తున్నాను దీన్ని కంటిన్యూ చేయడము ఎక్కువసేపు స్లోగన్ ఇచ్చి అల్లరి చేస్తే అటు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది లోపల ఉండే ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజల యొక్క సౌకర్యానికి భంగం కలిగించకూడదని ఒక్క 10 నిమిషాలు మాత్రమే కూర్చుంటున్నాం ఈ 10 నిమిషాలు కూర్చోవడం అనేది మాకు ఓపిక లేకనో ఇంకొకటో ఇంకొకటో కాదు ప్రజల కోసమే అంత మాత్రం చేతన అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రొద్దుటూరు సబ్రిజిస్టర్ ఆఫీసులో 9 గంటలకు రావాల్సిన వాళ్ళు 12 వరకు రాకపోతే ప్రజలు పడిగాపులు కాచన్నారు ఏందినే చూడాలా లంచాలు ఎంత తీసుకుంటున్నాడో మహమ్మద్ రఫీ అనే ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకొక ఆమె రత్నాలు ఉంది ఆమె మీద మా కంప్లైంట్ లేదు ఆమె వచ్చింది మహమ్మద్ రఫీ అనే కడప నుంచి వచ్చే ఇన్ఛార్జ్ మాత్రం చాలా నిర్లక్ష్యము ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు 9కి రావాల్సిన 12 గంటలకు వస్తాడు లంచాలు విపరీతంగా తీసుకుంటున్నాడు కాబట్టి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించిన పై అధికారులు సస్పెండ్ చేయకపోతే ఇప్పుడు 10 నిమిషాలు చేసిన కార్యక్రమం 10 గంటలు చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాను తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో కూడా అనేక రకాల మార్పులు చేయడం వలన ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి 9 గంటలకే ఆఫీస్కి రావాల్సిన బాధ్యత ఉంది రిజిస్టార్కు ఇక్కడ 10 నుంచి మేము ఉండాం 10 నుంచి నాతో పాటు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ఉండారు ఇక్కడ 9 నుంచి ఆన్లైన్లో 9కి చేసుకోవాలంటే వాళ్ళు ఉండాలా రిజిస్టార్స్ ఉండాలా ఇక్కడ రిజిస్టార్ 1, 2 అని ఇద్దరు ఉండారు ఒక ఆమె లేడీ ఉంది ఒక ఆయన కడప నుంచి వస్తాడు ముస్లిం ఆయన పేరు మహమ్మద్ రఫీ అని ఒక ఆయన ఉన్నాడు కడప నుంచి ఇన్ఛార్జ్ ఒకరేమో రాజంపేట నుంచి రావాలా అమ్మ ఒకరే రత్నాలనే ఆమె ఇంకొకరేమో కడప నుంచి రావాలా ఇక్కడ సంసారాలు లేరు 100 కిలోమీటర్ల నుంచి ఒకరు 50-60 కిలోమీటర్ల నుంచి ఒకరు వచ్చి పోవాలా 9 గంటలకు రావాలా 10 గంటలకు 9 గంటలకు ప్రజలు వచ్చినారు నేను వచ్చిన 10 గంటలకు ఒక రిజిస్ట్రేషన్ కోసం అని అందరు ఉన్నారు 12 అయింది 12 ఇద్దరు లేరు ఇడ ఇద్దరూ లేరు రత్నాలనే ఆమె అయితే మాత్రం డిఆర్ ఆఫీసులో నాకు మీటింగ్ ఉంది నేను అక్కడికి పోవాలి కాబట్టి మహమ్మద్ రఫీ గారు మీరు ఇక్కడే ఉండండి 9 గంటలకు రిజిస్ట్రేషన్లకు అంతరాయం కలగకుండా అని చెప్పినారు అని చెప్పి ఆయన ఈయన అక్కడికి పోయిన చోటికే పని లేకపోయినప్పటికీ ఆయన అక్కడికి వినాడు పని అక్కడికి వినాడు ఒక మీటింగ్ ఒకటి పోవాల్సి ఉంటే ఆయన కూడా అక్కడికి పోయి 12 అయింది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు 9 నుంచి జరగాల్సిన రిజిస్ట్రేషన్లు జరగలే ప్రజలందరూ కుప్పలు కుప్పలుగా ఉన్నారు నేను ఉండా ఒక ఎమ్మెల్యే కూడా రిజిస్ట్రేషన్ కోసం వస్తే ప్రజలు వస్తే 9 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ లేకుండా అంటే ఈ మహమ్మద్ రఫీ అనే ఇన్ఛార్జి విపరీతమైనటువంటి నిర్లక్ష్యము విపరీతమైనటువంటి అవినీతి ఎంత అవినీతి అంటే విపరీతంగా లెక్క తీసుకుంటున్నాడు లెక్క తీసుకోవడంలో కూడా బాధ్యత రాహిత్యంతో ప్రవర్తిస్తున్నాడు
పై ఫీజు కంటే లో ఫీజు ఎక్కువైంది, మనసులు సతాయించడం ఎక్కువైంది, అహంకారం ఎక్కువైంది. ఎక్కువ ఏమైనా మాట్లాడితే నాకు అంజాద్ భాష ఉండాడు మినిస్టరు, డిప్యూటీ మినిస్టర్ ఉండాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు చెప్తున్నాడు. మాకు ఎవ్వరికి ఏ సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ప్రజలకు అసౌకర్యం కలిగించడం, బాధ్యతారాహిత్యంగా ఇన్ని గంటలు రాకుండా ఉండడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రజల దగ్గర లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఉద్యోగంలో విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వ్యవహారాలే. తప్పనిసరిగా అతనిపైన చర్య తీసుకోవాలని డిఐజీ గారికి ఫోన్ చేసిన, కడపలో ఉండే నాలుగు జిల్లాలకు సంబంధించిన డిఐ శివరామ గారికి ఫోన్ చేసిన, లెటర్ కూడా పంపిస్తానా. ఆ మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని బాధ్యతారాహిత్యంగా 9కి రావాల్సిన వాడు 12 కూడా రాకపోవడం, ప్రజల అసౌకర్యానికి కారకుడు కావడం, లంచాలు విపరీతంగా తీసుకోవడం వలన అతని విధుల నుంచి తొలగించమని చెప్పి సిఫారసు చేస్తాను.